నీతో దేవుని చిన్న మాట ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని వాక్యం చేనిచ్చాం స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం కీర్తనలు 34:7 యెహోవా యందు భయభక్తులు కలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ప్రియ దేవుని బిడ్డలారా, అమెరికా ప్రెసిడెంట్ అయిన రూజ్వెల్ట్ను ఒక వ్యక్తి తుపాకీతో కాల్చెను. ఆయనను అతడు అద్భుతంగా ప్రాణం దక్కించుకున్ను. రూజ్వెల్ట్ ఎప్పుడు 2 కళ్ళద్దంలను ఉపయోగించేవాడు. ఒక కళ్ళజోడు చదువుకొనుటకును, మరి ఒకటి దూర్పు వస్తువులను చూచుటకును ఉపయోగించేవాడు. ఫ్రాంక్ అనే హంతకుడు రూజ్వెల్ట్ను తుపాకీతో కాల్చెను. తర్వాత రూజ్వెల్ట్ను ఆసుపత్రికి తీసుకొని వెళ్ళిరి. అక్కడ ఒక వైద్యుడు గాయంను పరిశీలించెను. అతడు కోటు లోపల జోబీలో పెట్టుకున్న కళ్ళజోడు పెట్టే బుల్లెట్ తగిలినది, కానీ ఆ పెట్టే స్టీల్తో చేయబడినది, కాబట్టి అది బుల్లెట్ వేగమును తగ్గించి అతనికి ప్రాణాపాయం కలగకుండా కాపాడెను. రంధ్రం పడిన తన కళ్ళజోడు పెట్టును పరిశీలించు రూజ్వెల్ట్, నేను 2 కళ్ళజోళ్ళు వాడవలసి వచ్చినందుకు ఎప్పుడు చిరాకు పడేవాడును, అయితే ఆ కళ్ళజోడే డాలవలే నన్ను కాపాడినది అనెను. రూజ్వెల్ట్ దేవుడు తనను కాపాడెను అని గుర్తించి యెహోవా యందు భయభక్తులు కలవారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షించును అని చెప్పాను. కాబట్టి ఓ సహోదరి సహోదరుడా, నువ్వు భయపడవద్దు. నీ దేవుడు నిన్ను కాపాడువాడు. ఏ పరిస్థితి అయినా, ఎటువంటి సమయంలోనైనా ఆయన నీకున్నాడు, నిన్ను కాపాడుతాడు, చింతించవద్దు. ఇట్లు నీ సహోదరి గ్రేస్. మర్నతా శాలం. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.